మెగాస్టార్ చిరంజీవి నటించిన సెన్సేషనల్ మూవీ సైరా నరసింహారెడ్డి అఫీషియల్ టీజర్ 2 నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అక్టోబర్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఉండగా 2 రోజుల ముందుగానే రిలీజ్ అయిన ఈ టీజర్ ఒరేంజ్ లో అలరించే విధంగా ఉండటమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలను కూడా అమాంతం పెంచేసే విధంగా ఉందని చెప్పాలి. ఇక సినిమా టీజర్ ఇలా రిలీజ్ అయిందో లేదో ఇండియా వైడ్ గా వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున ట్రెండ్ అవుతూ దూసుకుపోతుంది ఈ సినిమా టీజర్. ఇండియాలో కేవలం 4 నిమిషాలలోనే టాప్ 3 ప్లేస్ లో ఎంటర్ అయ్యి ట్రెండ్ అవుతున్న ఈ సినిమా టీజర్ వరల్డ్ వైడ్ గా 16 నిమిషాలలోనే టాప్ 16 ప్లేస్ లో నిలిచి ట్రెండ్ అవుతూ దూసుకుపోతుంది. ఇక ఇప్పటి వరకు సినిమా టీజర్ పై ఏకంగా 1,20,000 పైగా ట్వీట్స్ పోలైనట్లు సమాచారం. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ ఇలా అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సెన్సేషనల్ మూవీ టీజర్ కూడా అన్ని భాషల్లో రిలీజ్ అవ్వడం ప్రతి చోట మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పవచ్చు. పాన్ ఇండియా లెవెల్లో సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. అక్టోబర్ 2న బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి ఊచకోతను కొనసాగిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక అఫీషియల్ టీజర్ యూట్యూబ్ లో తొలి 24 గంటల్లో ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందనేది కూడా ఆసక్తిగా మారింది. సాహో సినిమా అఫీషియల్ టీజర్ తొలి 24 గంటల్లో 4,55,000 పైగా లైక్స్ ను 12.94 మిలియన్ల వ్యూస్ తోను ప్రస్తుతానికి ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. ఆ రికార్డును సైరా సినిమా అఫీషియల్ టీజర్ బ్రేక్ చేస్తుందా లేదనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతుండగా తొలి 24 గంటలు ముగిసే సమయానికి సినిమా టీజర్ అద్భుతమైన రికార్డులు అయితే నమోదు చేయడం ఖాయం కానీ సాహో సినిమా నెలకొల్పిన రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా అనేది మాత్రం తేలాల్సి ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఫెస్టివల్ బొనాన్జా టీషర్ట్స్, ఫార్మర్ షర్ట్స్, కాంబో ఆఫర్స్, కిస్ డెస్క్ పై 40% డిస్కౌంట్, ఫ్రీ షిప్పింగ్ మరియు క్యాష్ అండ్ డెలివరీ సౌకర్యం కలదు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.